హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మన విబిఏ ట్రైనింగ్ డివిడి పర్చేజ్ చేసిన ఒక స్టూడెంట్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాం. ఆయన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, విబిఏలో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏమున్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేస్తాము, స్ట్రింగ్ ఆపరేషన్స్ అనమాట. ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ కూడా కామన్గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి చాలా చాలా మెయిన్ అనమాట యాక్చువల్గా. అంటే స్ట్రింగ్ అంటే ఏమి లేదు, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ టెక్స్ట్. అది ఒక నేమ్ అయ్యి ఉండొచ్చు, లేదా పారాగ్రాఫ్ అయ్యి ఉండొచ్చు, లేదనుకుంటే ఒక పేజెస్ ఆఫ్ పేజెస్ మ్యాటర్ అయ్యి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా ఒక ఫ్రేజ్ అనమాట. ఓకేనా, ఒక వర్డ్స్ ఉన్న ఫ్రేజ్ని మనం స్ట్రింగ్ అంటాం, ఒక సింగిల్ వర్డ్ కూడా మనం స్ట్రింగ్ అనే అంటాం. ఓకేనా, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి స్ట్రింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి విబిఏలో అనేది ఆయన కావాలి. ఎందుకంటే ఆయనకు ఒక 1 week or 10 days ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో మేజర్ పార్ట్ వచ్చేసరికి స్ట్రింగ్స్ పైన ఉంటుందని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరిగిందనమాట. సో ఈయన ఇప్పుడు దానిపైన ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ నాకు స్ట్రింగ్స్ మీద ఇవ్వండి సార్, నాకు కొద్ది కాన్ఫిడెన్స్ కావాలి ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. సో దానికోసం సమ్ వీడియోస్ చేయబోతున్నాం మనం. ఓకేనా, చూద్దాం. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ ఆపరేషన్స్ వచ్చేసరికి సో మెనీ డిఫరెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. లైక్ మనకి ఎక్సెల్లో ఏవైతే స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయో సేమ్ అలాగే అనమాట. చూడండి, లెంత్ అనే స్ట్రింగ్ ఆపరేషన్ ఉంది, అంటే స్ట్రింగ్ ఫంక్షన్ ఉంది. ఈ లెంత్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక పర్టికులర్ టెక్స్ట్ ఇస్తే, మనం స్ట్రింగ్ ఇస్తే దాని లెంత్ ఎంత అనేది చెప్తుంది అనమాట. లెంత్ ఎంత అనేది చెప్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, చూడండి, ఒక సబ్రొటీన్ తీసుకుంటున్నాం. సబ్రొటీన్ తీసుకుని స్ట్రింగ్ 1 అని ఇస్తున్నాను సంథింగ్. ఓకేనా, ఇక్కడ డిమ్ ఎస్టిఆర్ యాజ్ స్ట్రింగ్ అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిమ్ ఐ యాజ్ ఇంటిజర్ అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఎస్టిఆర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ. అంటే ఏదైతే యాక్టివ్ సెల్ సెలెక్ట్ చేసామో ఆ సెల్లో ఉన్న స్ట్రింగ్ వచ్చేసరికి ఎస్టిఆర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఈఎన్ లెంత్ ఆఫ్ ఎస్టిఆర్. ఓకే, ఇలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఎంఎస్జీ బాక్స్ ఆఫ్ length of the given string including spaces is అని చెప్పేసి అండ్ ఐ. ఇక్కడ అండ్ అనేది ఏంటి అనమాట, ఇది కాన్కాటినేట్ చేస్తుంది అనమాట. అంటే ఐ అనేది వేరియబుల్ కదా, వేరియబుల్ వాల్యూ రావాలి. ఆ వేరియబుల్ వాల్యూని ఈ స్ట్రింగ్ని కాంట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. మనం రన్ చేసినట్టయితే లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఇంక్లూడింగ్ స్పేసెస్ ఈజ్ 137 అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నాము, ఈ సెల్లో స్ట్రింగ్ తీసుకున్నామో, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ లెంత్ ఎంత అనమాట, ఇంక్లూడింగ్ స్పేసెస్ 137 అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే చూడండి 137 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ స్పేసెస్ ఈ 137 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అర్థమైనా, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని మెజర్ చేయాలనుకున్నప్పుడు, కౌంట్ చేయాలనుకున్నప్పుడు ఈ లెంత్ అనే ఈ స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్గా చూసినట్టయితే ఫస్ట్ ఒక సబ్రొటీన్ తీసుకోవడం జరిగింది. సబ్రొటీన్ తీసుకున్న తర్వాత డిమ్ ఎస్టిఆర్ యాజ్ స్ట్రింగ్ అని ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకోవడం జరిగింది. అలాగే డిమ్ ఐ యాజ్ ఇంటిజర్ అని చెప్పేసి ఇంటిజర్ వేరియబుల్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎస్టిఆర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎస్టిఆర్ ఈ వేరియబుల్లో వాల్యూ అసైన్ చేస్తున్నాం అంటే ఏంటో వాల్యూ అంటే యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ అంటే ఈ పర్టికులర్ స్ట్రింగ్, ఈ ఎస్టిఆర్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయిన తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎస్టిఆర్ అన్నాను. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్టిఆర్ అన్నాను. ఐ అంటే ఏంటి ఇక్కడ, ఇంటిజర్ వేరియబుల్. ఈ ఇంటిజర్ వేరియబుల్లో ఈ లెంత్ రిటర్న్ చేసే ఆ స్ట్రింగ్ లెంత్ ఏదైతే ఉందో అది రిటర్న్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట, ఐలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, స్టోర్ అయిన తర్వాత
MSG box, message box లో ఇస్తున్నాం మనం ఏమి ఇస్తున్నాం అంటే length of the given string including spaces is అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాం ఓకే ampersand i ampersand i అంటే and అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ కాన్కట్ చేస్తున్నాం అన్నమాట i లో ఉన్న i వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఏది ఉందో వాల్యూని ఈ స్ట్రింగ్ ని రెండింటిని కాన్కట్ పక్క పక్కన ప్రింట్ చేస్తుంది అన్నమాట ఓకే ఇలా పక్క పక్కన ప్రింట్ చేయడానికి మనం కాన్కాటనేషన్ అంటాం ఓకేనా కాన్కట్ చేస్తుంది ఇది సో ఆ విధంగా మనకి ఇక్కడ గివెన్ స్ట్రింగ్ ఏదైనా స్ట్రింగ్ ఇచ్చినట్టయితే కనుక ఆ స్ట్రింగ్ యొక్క ఇక్కడ సమ్ వాట్ ఒక కొంత టెక్స్ట్ టైప్ చేస్తున్నాను చూడండి సమ్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత సమ్ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఐ వాంట్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ అనుకున్నప్పుడు వి హ్యావ్ టు సెలెక్ట్ దట్ వన్ అనమాట అంటే మనం ఈ పర్టికులర్ ఆ సెల్ని సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేస్తే 109 క్యారెక్టర్స్ ఉన్నాయండి ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నమాట 109 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ అర్థమైందా సో ఆ విధంగా మనకి ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది చెప్తుంది అనమాట ఈ పర్టికులర్ ఫంక్షన్ వచ్చేసరికి అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడాలి ఈ స్పేసెస్ కాకుండా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ స్పేసెస్ లేకుండా అంటే వితౌట్ స్పేసెస్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలనుకున్నట్టయితే ఎలా చేయాలి ఆ ప్రోగ్రామ్ అనేది మనం నెక్స్ట్ ప్రోగ్రామ్లో చూడబోతున్నాం నెక్స్ట్ వీడియో చూడండి మీకు ఇంక్లూడింగ్ వితౌట్ స్పేసెస్ అంటే ఎక్స్క్లూడింగ్ స్పేసెస్ ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ని కౌంట్ చేయడట్లాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పబోతున్నాను ఈ ట్రైనింగ్ డివిడీస్ పర్చేజ్ చేసిన వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఈయన డివిడీ పర్చేజ్ చేశారు పర్చేజ్ చేసిన తర్వాత ఈయనకి స్ట్రింగ్ ఆపరేషన్స్ పైన డౌట్స్ ఉన్నాయి సో వాటిని క్లారిఫై చేస్తే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం సో ఆ విధంగా ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కూడా డౌట్స్ ఉన్నా లేదనుకుంటే మీరు రియల్ టైంలో మీరు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మీకు ఏదైనా కోడ్ అర్థం కాకపోయినా ఎలా చేయాలి ఆ కోడ్ అనేది అర్థం కాకపోయినా కూడా ఆ విధమైనటువంటి సపోర్ట్ చేస్తూ మళ్ళీ వీడియోస్ చేసి మీకు ఆ లింక్ షేర్ చేయడం జరుగుతుంది అన్నమాట దాని ద్వారా ఏమవుతుంది అంటే మీరు కంప్లీట్గా వీవీఏ నేర్చుకుని మీ అంతరం మీరు కోడింగ్ చేసే వరకు కూడా మేము వెనుకుండి మీ సపోర్ట్ ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఈ ఛానల్ ఫాలో అయినట్టయితే మీలాంటి వాళ్ళు చాలామంది డివిడీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు అడిగే డౌట్స్ ఏవైతున్నా వాటికి వచ్చే ఆన్సర్స్ ఏవైతున్నా అవన్నీ మీరు చూడడం వల్ల మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట సో డివిడీస్ ఆర్డర్ ఇవ్వడానికి కాల్ చేయండి 9600333997 థ్యాంక్ యూ వెరీ మచ్